हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मुनगाकु तो कारं पोड़ एला चेयालो चूद्दामु। मुनगाकु वल्ल चाला उपयोगालु उन्नायि गर्भिणी स्त्रीलकु बेबी ग्रोथ की चाला उपयोगपड़ुतुंदि। ऐरन् कैल्शियम सप्लिमेंट्स चाला बागुंटायि। इंका डेलिवरी तर्वात पिल्लल की पालु सरिपोवनि कोंतमंदि इब्बंदि पड़ुतू उंटारु। अलांटि वाळ्ळु इदि तीसुकोवडं वल्ल पालु एक्कुवगा वस्तायि। ముందుగా ఒక బాండెల్ తీసుకుని బాండెల్లోకి ఒక 50 గ్రామ్స్ పచ్చిశనగపప్పు తీసుకుని అది ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇంకొక 50 గ్రామ్స్ మినపగుళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి। ఒకసారి మెల్లగాల కలుపుకుంటూ సిమ్ లో ఫ్రై చేసుకోవాలి। దీనిలోకి ఇంకొక 25 గ్రామ్స్ ధనియాలు యాడ్ చేసుకుని కలుపుతూ ఉండాలి। దీనిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 50 గ్రామ్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి। నువ్వుల వల్ల మంచి టేస్ట్ వస్తుంది కారం పొడికి। ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇంకా ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లార్చుకోవాలి। ఈ మునగాకు మన ముఖానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది। ఒక 2 స్పూన్ల మునగాకు పేస్ట్ ని మునగాకు తీసుకుని చాలా స్మూత్ గా చేసుకోవాలి। దాంట్లో కొద్దిగా రోజ్ వాటర్ తేనె నిమ్మరసం కలుపుకొని మన ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్ల మొటిమలన్నీ పోతాయి, ఇంకా ముఖం మీద మచ్చలు కూడా పోతాయి। ఒకసారి ట్రై చేయండి మీరు కూడా। లేదు అంటే మునగాకుని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఇవన్నీ ఇందులో కలుపుకొని కూడా అప్లై చేసుకోవచ్చు। ఇప్పుడు 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక 2 కప్పుల మునగాకుని తీసుకొని ఇది కూడా వేయించుకోవాలి। డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ ఏమీ లేకుండా। అది మంచిగా ఫ్రై అయ్యింది కదా, తీసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు 2 కప్పుల మునగాకుకి 1 కప్పు కరివేపాకు తీసుకోవాలి। ఈ కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కారం పొడికి। ఇవి కరివేపాకు కూడా మంచిగా వేయించుకోవాలి। ఇది వేగింది లేదు ఎలా తెలుస్తుంది అంటే ఒక ఆకు పట్టుకొని చూస్తే మనకి క్రిస్పీగా ఉండాలి, అలా ఉంది అంటే అది ఫ్రై అయినట్లు। ఈ కారం పొడిని నేను రోట్లో చేస్తున్నాను, మీకు కూడా అవైలబుల్ గా ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది। లేదు అంటే మిక్సీ వాడండి। ఫస్ట్ గా ఎండుమిర్చి దంచుకొని తర్వాత పప్పులని వేయించుకున్నాం కదా, అవి వేసి కోర్స్ పౌడర్ లాగా దంచుకుంటే సరిపోతుంది। ఇందులో మనకి రుచికి తగ్గట్టు రాళ్ళ ఉప్పుని వేస్తున్నాను। వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుకోవాలి। ఇందులో ఇప్పుడు కరివేపాకు మునగాకు కూడా వేయించుకున్నాం కదా, అది కూడా వేసుకొని దంచుకోవాలి। ఈ మునగాకు మనకు హెయిర్ గ్రోత్ కూడా చాలా ఉపయోగపడుతుంది। ఒక కప్పు మునగాకు తీసుకొని ఒక కప్పు పెరుగు వేసుకొని మిక్సీలో స్మూత్ గా గ్రైండ్ చేసుకొని స్కాల్ప్ అప్లై చేసి ఒక అరగంట పాటు ఉంచుకొని తలస్నానం చేస్తే ఇలా వారానికి 2 సార్లు చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది। ఇందులో ఒక 15 వెల్లుల్లి రెబ్బలు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకొని కోర్స్ లాగా దంచుకోవాలి। చూసారు కదా రెడీ అయిపోయింది చాలా రుచికరమైన మునగాకు కారం పొడి। ఇంకొక బ్యూటీ టిప్ అండి మీకోసం, ఒక 2 స్పూన్ల మునగాకు రసాన్ని తీసుకుని రాత్రి పడుకునే ముందు ముఖం మెడకు అప్లై చేసి ఉదయాన్నే లేచాక గోరువెచ్చటి నీళ్ళతో కడగడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది। మునగాకుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి। కారం పొడి ఒక్కటే కాదు, పప్పులోకైనా వాడుకోవచ్చు, ఇంకా ఇగురు కూరల్లో కూడా మునగాకును వాడుకోవచ్చు। ఎక్కువ మోతాదులో మనకి చేదనిపించవచ్చు, ఒక గుప్పిడైనా మనం ఏ కూరలోనైనా యాడ్ చేసుకోవచ్చు। దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి। మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।